పెయిన్ ఉంటాడు. టూ, నెంబర్ టూ. ఓకే సార్, నెక్స్ట్ ఈ ఏబీవీపీకి, సారీ ఏబీవీకి, ఏబీ వెంకటేశ్వర్లు 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు కదా సార్. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా మాత్రమే కాదు టీడీపీకి కూడా పనిచేశారు ఒక కార్యకర్తల అనేది వైసీపీ వాళ్ళ ఆరోపణ. ఆరోపణతోనే ఆయన మీద ఏ ఐపీఎస్ ఆఫీసర్ మీద ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వము తీసుకోనటువంటి విధంగా ఓపెన్గా చెప్పుకోవాలంటే కక్ష సాధింపే సార్. 5 ఏళ్ల పాటు ఆయనకి ఏ పోస్టు ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆయన రిటైర్ అయిపోతామన్న ముందు రోజా సార్? ఏదో పోస్ట్ ఏదో చాలా అప్రధాన్య పోస్ట్ ఒకటి ఇచ్చి ఆయన రిటైర్ అయ్యారు, అది అంటే చాలా ఇబ్బంది పడ్డారు అన్నది ఆయన వెర్షను. సో ఆయనకి ప్రస్తుత ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది సార్, నిఘా పరికరాల కొనుగోళ్ల కేసు నుంచి విముక్తి కల్పించింది, 2 కేసులు మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, మరో కేసు ఫైల్ సీఎం చంద్రబాబు టేబుల్పై ప్రజెంట్ ఉంది, నాకు తెలిసి అది కూడా దాని నుంచి కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. సో ఇది అంటే చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అదే సార్, అంటే చాలామంది అధికారులను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జగన్ హయాంలో ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండి లేకపోతే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టిన చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇప్పుడు ఇబ్బందులు తప్పవనే కాబట్టి అదే మీరు అన్నది హిస్టరీ, చరిత్ర పునరావృతం అవుతుంటుంది. ఫస్ట్ టైం యాజ్ కామెడీ, సెకండ్ టైం యాజ్ ఎ ఫార్స్ అని. సో చరిత్ర పునరావృతం అవుతుంటుంది. మళ్ళీ రేపు కొత్త ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక 5 మంది అధికారులను ఏదో పక్కన పెట్టారు, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా ఒక విధంగా వాళ్ళు రావాలి, సంతకం పెట్టాలి, వెళ్ళాలని. ఎందుకు? వీళ్ళు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని. సో అంతకుముందు అంటే 2014లో చరిత్ర మొదలైనప్పుడు ఏబి వెంకటేశ్వరరావు వాళ్ళ మాట వినడని వీళ్ళు పక్కన పెట్టారు. పక్కన పెట్టాం కదా కేసులు కూడా. కేసుల్లో 2 రకాలు, ఒకటేమో అధికార దుర్వినియోగం, రెండోది ఆయుధాల నిఘా పరికరాల కొనుగోలులో తెలియకుండా జరిగిందండి. వాళ్ళ అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విత్ డ్యూ రిగార్డ్ టు చంద్ర వెంకటేశ్వరరావు గారు, ఏబీవీ ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత సంబంధిత ట్రిబ్యునల్స్ వీటన్నిటి ప్రమేయం కూడా ఉంది. ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ కేస్ ఆఫ్ బై స్టేట్ గవర్నమెంట్. అది అయిన తర్వాత దశల వారీగా మారింది. సుప్రీంకోర్టు, ఐ థింక్ హైకోర్టు ఆ సుప్రీంకోర్టు నాకు ఖచ్చితంగా గుర్తులేదు, కానీ అసలు ఏ సస్పెన్షన్ అయినా 2 ఏళ్లకు మించి ఉండకూడదు. మీరు 2 ఏళ్లకు మించి ఎలా చేశారు అన్న టెక్నికల్ గ్రౌండ్ మీద వీళ్ళు తర్వాత విడుదల చేశారు. విడుదల చేస్తే కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా చివరిదాకా పెట్టి రిటైర్మెంటు, ఏది రీఅపాయింట్మెంట్, రిటైర్మెంట్ ఒక రోజే జరిగినటువంటి సేమ్ డే జరిగిన ఒక అరుదైన ఉదాహరణ. రెండు నిజాలే. ఆయన చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితుడు అన్నమాట నిజమే. జగన్ ప్రభుత్వం ఆ కారణం చేత ఆయన చాలా వెంటాడింది అన్నమాట కూడా నిజమే. జగన్కు దగ్గరగా ఉన్న వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చోబెట్టారు. అంతకుముందు తన దగ్గర ఉన్నందుకు పక్కన కూర్చోబెట్టిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళ మీద కేసు రద్దు చేస్తున్నారు. ఇదంతా ఒకటే ప్రాసెస్ కదా. మనం ఆశించాల్సింది ఒకటే రవి, ఇలాంటి కేసుల్లో ఏ కేసు అయినా సరే ప్రభుత్వాలు పార్టీలు గెలుపులు ఓటములతో నిమిత్తం లేకుండా ఐఏఎస్లు అయినా ఐపీఎస్లు అయినా ఆఖరికి అంగన్వాడీలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా వాళ్ళను వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వండి. ప్రభుత్వ యంత్రాంగం వేరు, ప్రభుత్వానికి వచ్చిన పార్టీ యొక్క రాజకీయాలు పార్టీ నాయకులు వేరు. సో ఇది అధికారులు ఉద్యోగులు గమనంలో పెట్టుకోవాలి. వాళ్ళు కూడా ప్రజాస్వామిక సూత్రాన్ని పాటించాలి. ఒకదానికి అసలు ఈ కక్ష సాధింపులు రాగానే కేసులు పెట్టేస్తాము, మేము ఒక బుక్ రాస్తామంటే మేము ఒక బుక్ రాస్తాము, ఈ వలయంలో నుంచి బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఏబీవీకి శుభాకాంక్షలు చెప్తాం. కేసులు పోయాయి, ఇంకా 3వ కేసు కూడా మీరు అన్నట్టు పోతుందని. కేసులు పోవడం మాత్రమే కాదు, ఆయనకి ఏదో ఈ గవర్నమెంట్లో మంచి పోస్ట్ కూడా ఇస్తారు. ఆయన కూడా సలహాదార్ పోస్ట్ లేదా ఇంకేదన్నా ప్రత్యేకమైన అనేక ప్రభుత్వ యంత్రాంగంలో నేను ఒకటి క్రియేట్ కూడా చేయొచ్చు. పలానా అంశాల్లో ఆయన నైపుణ్యాన్ని, ఇప్పుడు ఉదాహరణకు అజయ్ కల్లాం ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉండగా ఒక్క నెలలో ఆయన ప్రధాన కార్యదర్శిగా చేసి రిటైర్ అయిపోయాడు. ఎందుకు? ఆ దాని మీద చాలా కథ నడిచింది అప్పుడు, నేను ఇప్పుడు చెప్పట్లేదు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి రాగానే ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన కూడా ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూలో నన్ను ఏం అడిగేవాడు కాదు, అడగరు కాబట్టి నేను చెప్పేవాడిని కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావును ఒక వ్యవస్థ పెట్టవచ్చు, వ్యక్తిగతంగా కూడా ఏదన్నా సలహాదారుగా పెట్టుకోవచ్చు, చూద్దాం ఏం జరుగుతుందో. చక్కగా చెప్పగలరు ఏబీవీ మీడియా వాళ్ళకంటే, రాజకీయ నాయకుల కంటే కూడా వెరీ గుడ్ ఆర్టికులేషన్ ఉంటుంది ఆయన, తన భావ వ్యక్తీకరణ. అది తప్పకుండా చెప్తారు. ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళను ఎవరిని అడిగినా కూడా ఇంటర్